హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లలిత సహస్రనామంలోని 3వ శ్లోకానికి 4వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము. మనోరూపేక్షుకో దండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మనోరూపేక్షుకో దండ, దీని అర్థం మనస్సే చెరుకుగడగా కలిగిన విల్లుని ధరించి ఉన్నది అని అర్థం. ఆ దేవదేవి ఎడమవైపు పైచేయినందు చెరుకు విల్లును కలిగి ఉండడమే ఆ జగన్మాతను మనోరూపేక్షుకోదండ అని ఇక్కడ స్తుతిస్తున్నాం మనం. చెరుకుగడ ఎంత తీయగా ఉంటుందో అమ్మవారి మనసు కూడా అంత తీయగా ఉంటుందంట. అటువంటి తీయని మనసు కలిగిన అమ్మ ఆ తీయని మనసుకు సంకేతంగా చెరుకుగడని చేతిలో ధరించి ఉంటుంది. అందుకనే మనం ఆమెని మనోరూపేక్షుకోదండ అని స్మరించుకుంటాము. అలాగే పంచతన్మాత్ర సాయక, పంచతన్మాత్ర సాయక అంటే పంచతన్మాత్రల లౌల్యానికి గురి కాకుండా చూడమని అమ్మవారిని మనం సాయం అడగడం. మరి ఈ పంచతన్మాత్రలు అంటే ఏంటి చెప్తాను. అమ్మవారి కుడివైపు పై చేతిలో 5 బాణములు పట్టుకొని ఉంది కదా, ఆ 5 కూడా పుష్పబాణాలే. అరవిందము, అశోకము, కూటము, నవమల్లికము, నీలోత్పలము అనే 5 రకములైన పుష్పబాణములను ఆమె పట్టుకొని ఉంటుంది. మన్మధుడు కూడా ఈ 5 రకములైన పుష్పబాణాలని పట్టుకొని ఉంటాడట. మన్మధుడు పట్టుకున్నా అవే, అమ్మవారు పట్టుకున్నా అవే 5 పూలే. మరి ఆ 5 పూలు ఏంటి అంటే 5 తన్మాత్రలు. ఇక్కడ 5 తన్మాత్రలు అంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు ఇవన్నీ ఏంటో అనుకోకండి, మనం రోజు అనుభవిస్తున్న తన్మాత్రలే. అందుకని వీటి గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుకుందాము. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు అవే అమ్మవారు పట్టుకున్న 5 బాణాలు. అవే మనం రోజు అనుభవిస్తున్న సుఖాలు. అవి ఆ 5 తన్మాత్రల్ని మనము 5 ఇంద్రియముల చేత అనుభవిస్తాము. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, ఏంటవి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఇవి 5 మనకు ప్రతి మనిషికి ఉండే జ్ఞానేంద్రియాలు. ఈ 5ంటితో 5 తన్మాత్రలు ఉంటాయి. ఇవి బ్రహ్మాండ పిండాండ అనుసంధానం చేస్తుంటాయి. శబ్ద అను తన్మాత్ర ఏది గ్రహిస్తుంది? కాళ్ళు చేతులు గ్రహిస్తాయా శబ్దాన్ని? కాదు కదా, శబ్దాన్ని చెవి గ్రహిస్తుంది. అలాగే చెవికి సంబంధించిన ఈ శబ్ద తన్మాత్ర, శబ్దం అను తన్మాత్ర వాయువుకు సంబంధించింది. ఇప్పుడు చెవికి శబ్దం ఎలా వెళ్తుంది? మనం క్యాచ్ చేసి చెవిలో వేయం కదా. వాయువు అంటే గాలి ద్వారా మన చెవికి శబ్దము చేరుతుంది. వాయువు మన చెవికి శబ్దాన్ని చేరవేస్తుంది. సో పంచ ఇంద్రియాలలో చెవికి సంబంధించిన తన్మాత్ర శబ్దం, పంచభూతాలలో వాయువుకు సంబంధించిన తన్మాత్ర శబ్దం. ఈ శబ్దాన్ని గ్రహించేది చెవి. అలాగే రూప తన్మాత్ర. రూపం ఎలా తెలుస్తుంది? ఎవరి రూపమైనా మనకి ఎలా కనిపిస్తుంది? కంటి చేత. మరి కన్ను పంచభూతాల్లో దేనికి సంబంధించింది? అగ్నికి సంబంధించినటువంటి ది అగ్నికి సంబంధించినటువంటిది పంచభూతాల్లో కన్ను. కన్ను అగ్నికి సంబంధించిందంట పంచభూతాల్లో. ఇలా కంటితో రూపాన్ని, చెవితో శబ్దాన్ని, కంటితో రూపాన్ని చూడడం రూప తన్మాత్ర, చెవితో శబ్దాన్ని వినడం శబ్ద తన్మాత్ర, అలాగే చర్మంతో స్పర్శను ఫీల్ అవ్వడం స్పర్శ తన్మాత్ర, నాలుకతో రుచిని ఫీల్ అవ్వడం రస తన్మాత్ర, అలాగే ముక్కుతో పరిమళాన్ని ఫీల్ అవ్వడం గంధ తన్మాత్ర. మన పంచ ఇంద్రియములు ఈ పంచ తన్మాత్రలను అనుభవిస్తాయి. మనం ఆ పంచ ఇంద్రియముల ద్వారా పంచ తన్మాత్రలను మనము నిత్యము అనుభవిస్తుంటాము. మరి పంచతన్మాత్ర సాయక అని ఎందుకన్నారు? ఈ పంచతన్మాత్రలు మనము ఖచ్చితంగా ఉండాలి కదా మన జీవితంలో, లేకపోతే ఎలా? వినపడకపోతే ఎలా? కనిపించకపోతే ఎలా? టేస్ట్ నాలుక టేస్ట్ చేయకపోతే ఎలా అని మనకి డౌట్ రావచ్చు. పంచతన్మాత్ర సాయక అంటే పంచతన్మాత్రల విషయంలో సాయం చేయమ్మా అని అర్థం. ఎందుకు సాయం చేయమంటున్నామంటే పంచతన్మాత్ర లౌల్యానికి గురి కాకుండా మమ్మల్ని చూడమ్మా అని శరణు కోరుకోవడం ఆ పదం యొక్క అర్థము. లౌల్యం అంటే ఎక్కువ,
అతిగా చేయడం అని అర్థము. మన మనసు ఈ ఐదింటిని రోజు అనుభవిస్తూ ఆనందపడుతూ ఉంటుంది. ఎలా, ఎప్పుడు ఏదో ఒక శబ్ద తన్మాత్రకు వస్తే ఎప్పుడు ఏదో ఒక పిచ్చాపట్టి మాట్లాడుకుంటూ, గాసిప్స్ మాట్లాడుకుంటూ, లేదంటే మంచిగా పాటలు వినడము, మంచి డిస్కో డ్యాన్స్కు సంబంధించిన పాటలు వినడము, లేకపోతే మ్యూజిక్, ఏది నచ్చితే అది శబ్ద తన్మాత్ర అంటే ఏదో ఒకటి వింటూ మనం ఆనందపడుతూ ఉంటాం. అదో సంతోషం జనాలకు. అలాగే రస తన్మాత్ర, ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా, మరి రస ఇప్పుడు ఎక్కువ విన్నా ప్రాబ్లమే, అలాగే ఎక్కువ తిన్నా కానీ ప్రాబ్లమే కదా. ఎంత తినాలో అంతే తినాలి, అలా ఎక్కువగా అదే పనిగా తింటూ ఉండకూడదు కదా. అలా తినే వాళ్ళు కూడా ఉంటారు. మరి అంత తినడానికి కూడా అతిగా తినకుండా చూసుకోమని, రసలౌల్యం, అతిగా మాట్లాడకుండా ఉండమని, శబ్దలౌల్యం, అలాగే స్పర్శలౌల్యం, పువ్వును ముట్టుకుంటే స్పర్శ తెలుస్తుంది. మళ్ళీ పూల్లో పడుకోవాలని కొంతమంది పూలు వాసన చూడాలని అలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. అలాగే స్పర్శలౌల్యం అంటే ఒకరు ఇంకొకరిని తాకాలని అనుకోవడం, ఇలాంటివి. అవి అతిగా ఉంటే మంచిది కాదు కదా. మరి ఈ ఐదు తన్మాత్రలో ఏదో ఒక తన్మాత్ర మనకి ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. ఏదో తినడమో లేకపోతే ఏదో ఒక ఇంద్రియం అయితే పనిచేస్తూనే ఉంటుంది మనుషులు అన్నాక, కాకపోతే ఏదైనా కానీ అది అతిగా ఉండకూడదు అనేది ఇక్కడ చెప్పడము. అలాగే గంధ తన్మాత్ర అంటే ఎక్కువ సెంట్లు కావాలని, సెంట్లు పూసుకోవడము, పరిమళాలను అతిగా వాడడము. గంధ తన్మాత్ర లౌల్యం, అతిగా ఏది చేసినా దాన్ని లౌల్యం అంటారు. గంధ తన్మాత్ర లౌల్యం, స్పర్శ తన్మాత్ర లౌల్యం, రస తన్మాత్ర లౌల్యం, ఇలా అతిగా ఏది చేసినా కానీ అది లౌల్యం కిందకి వస్తుంది. ఎవరు అమ్మవారి వైపు తిరిగి మరి ఈ లౌల్యాల్ని అధిగమించాలంటే మరి అమ్మవారిని సాయం అడగాలి. అమ్మవారి కరుణ ఉంటే ఈ లౌల్యం మనకి ఉండదు. ఎవరు అమ్మవారి వైపు తిరిగి నమస్కరించరో వాళ్ళు ఈ ఐదు తన్మాత్రల లౌల్యంతో పశువు తిరిగినట్టు తిరుగుతాడంట. ఎవరు అమ్మని శరణు కోరి సాయం అడుగుతారో వాళ్ళు ఈ తన్మాత్ర విషయంలో జాగ్రత్తగా ఉండడానికి అమ్మ సాయం చేస్తుంది. వాడు లౌల్యం లేకుండా బ్రతకగలుగుతాడు. ఎందుకంటే తన్మాత్రలు మొత్తం నశింపబడినా కష్టమే కదా. ఇప్పుడు ఎక్కువ వినేస్తున్నాం లౌల్యం అనుకుంటే అసలు వినపడకూడదు అని అనుకోకూడదుగా. వినపడకపోయినా ప్రాబ్లమే, కనపడకపోయినా ప్రాబ్లమే, చర్మం స్పర్శను కోల్పోయినా సమస్యే కదా. అది కాదు, లౌల్యం పోవాలి, అంతేగాని మొత్తం నాశనం అయిపోకూడదు. అందుకని అమ్మవారిని సాయం అడిగితే, శరణు కోరుకుంటే తన్మాత్రల విషయంలో మన మనసు ఎంత పరిధిలో ఉండాలో అంతలోనే ఉంటుంది. ఇక్కడ లౌల్యం అని ఎందుకు అంటున్నామంటే, ఒక తన్మాత్ర లౌల్యం వల్ల కంప్లీట్గా ఒక జాతి నశించే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక శబ్ద లౌల్యం వల్ల జింకల జాతి మొత్తం నశించిపోతుందంట. జింకలకు సంగీతం అంటే చాలా ఇష్టం. వేటగాడు వచ్చి వల వేసి ఒక మంచి పాట పెట్టేస్తాడు. ఆ పాట వినగానే జింకలు చెవులు అర్చుకొని ఎక్కడో పాట వస్తుంది, వినసొంపుగా ఉంది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పాటను దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ వలలో పడిపోతాయి. ఈ వేటగాడు చక్కగా వాటిని తీసుకొని వెళ్ళి నాలుగు బాధేసి చంపుకొని తీసుకెళ్ళిపోతాడు. అలా సర్వ జింకల జాతి నాశనం అయిపోయే అవకాశం ఉంది శబ్ద లౌల్యం వల్ల. రసేంద్రియ లౌల్యం, రసలౌల్యం వల్ల చేపల జాతి నశించిపోతుందంట. రసలౌల్యం అంటే తిండి ఎక్కువ తినడము. చేపకి కడుపు నిండా తిండి పెట్టి మళ్ళీ ఫుడ్ పెట్టినా కానీ మళ్ళీ తింటుంది అది. నేను గమనించాను మా ఇంట్లో ఫిష్ అక్వేరియంలో ఎంత ఫుడ్ పెట్టు తినేస్తాయి, కానీ ఎక్కువ ఫుడ్ తింటే చచ్చిపోతాయి, డైరెక్ట్గా చచ్చిపోతాయి. మొన్న ఈ మధ్య మాకు ఒక ఫిష్ అలా చనిపోయింది. మా వారు తెలియక ఎక్కువ ఫుడ్ వేసేసారు. అలాగే ఇప్పుడు చేపలు పట్టేవాడు వస్తాడు, దానికి ఆల్రెడీ ఫుడ్ పెట్టేసే ఉంటారు, అయినా మళ్ళీ ఫుడ్ పెట్టి దానికి ఎరబెడతారు. ఎర ఉందని తెలియక ఈ చేప వచ్చి ఆ ఫుడ్ తినేస్తుంది, తినడానికి వస్తుంది, ఆ ఎర్రలో పడిపోతుంది, చేపలోడికి దొరికిపోతుంది. అది రసలౌల్యం. రసలౌల్యం వల్ల చేపల జాతికి నష్టం జరుగుతుంది. అలాగే స్పర్శలౌల్యం, స్పర్శలౌల్యంకి చెప్పాలంటే ఏనుగును తీసుకోవచ్చు. అంతటి ఏనుగు కూడా మహాలక్ష్మి స్థానం, ఏనుగు కుంభస్థలం లక్ష్మీ స్థానం అంటారు కదా, అంతటి ఏనుగు కూడా స్పర్శలౌల్యానికి గురవుతుందంట. అలా గురై నాశనం అయిపోతుంది. ఎలా చెప్పాలంటే, మామిటివాడు
ఏనుగు చర్మానికి ఉండే కండూతి కోసం వాడు ఆడ ఏనుగు బొమ్మ పెట్టి మాటు వేస్తాడు. అది ఆడ ఏనుగు బొమ్మ చూసి నిజంగా ఏనుగు అనుకొని దాని స్పర్శ కోసం వచ్చి మావటివాడికి దొరికిపోతుంది. తర్వాత ఇంకా వాడు మావటివాడు ఏం చెప్తే అది చేయాలి. కుంభస్థలం మీద రూపాయి పెట్టి ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తుంది. అలా కాదు ఇంకేదైనా చర్మం ఒల్చుకొని తిని వాడు అమ్ముకుంటే దానికి కూడా ఏనుగు ఏం చేయలేదు. ఇంకా అలా మావటివాడికి దొరికిపోతుంది. అలా స్పర్శ లౌల్యంతో ఏనుగులు నష్టపోతాయి. తర్వాత రూపతన్మాత్ర. రూపతన్మాత్ర గురించి చెప్పాల్సి వస్తే మిడతలు రూపతన్మాత్ర లౌల్యానికి గురై మిడతలు నాశనమవుతాయి. ఎలా చెప్పాలంటే దీపం యొక్క కాంతికి, ఇప్పుడు దీపం వెలిగిస్తాము, ఆ వెలుతురికి ఆకర్షించబడి మిడతలు దీపం చుట్టూ వచ్చి వాళ్తాయి. ఆ మంట వేడికి అవి చనిపోతాయి. అలా కంటికి సంబంధించిన రూపతన్మాత్ర లౌల్యంతో మిడతల జాతి నాశనమైపోతుంది. మరి గంధ లౌల్యంతో ఒక జాతి నాశనమైపోతుంది. అదేంటంటే తుమ్మెద జాతి. కడుపు నిండా తేనె తాగేస్తాయి ఫస్ట్. తాగిన తర్వాత వాటి పాటిగా వెళ్ళిపోకుండా అక్కడ పద్మం వికసించి ఉంటుంది కదా, ఆ స్మెల్ బాగా నచ్చేస్తుంది. సో ఆ వాసన ఆస్వాదిస్తూ అక్కడే పడుకుండిపోతాయి. ఇంకా సూర్యాస్తమయం అయింది కూడా గమనించుకోవు. చక్కగా ఆ పద్మము, సూర్యాస్తమయం అయితే పద్మం ముడుచుకుంటుంది కదా, మరి సూర్యాస్తమయం అయిపోగానే సూర్యాస్తమయం అవ్వగానే పద్మం ముడుచుకుపోతుంది, ఇది గమనించుకోదు. తుమ్మెద వెంటనే గమనించుకునేలోపు ముడుచుకొని ఉంటుంది కాబట్టి ఆ పద్మంలోంచి, ముడుచుకున్న పద్మంలోంచి బయటికి రాలేక ఎగరలేక పడుతూ లేస్తూ అలాగే చచ్చిపోతుంది. ఈలోపట ఎవరైనా వచ్చి చూసుకోకుండా పద్మాన్ని తొక్కేస్తే అసలు చచ్చిపోతుంది ఫైనల్గా. ఇలా గంధలౌల్యంతో భ్రమరం జాతి నశించిపోతుంది, తుమ్మెద జాతి నశించిపోతుంది. ఇలా ఈ ఐదు ఇంద్రియ లౌల్యాలతో ఎవరు, ఏ జాతి కూడా, సర్వజీవరాశులు కూడా బాగుపడలేవు. మరి ఎలా బాగుపడ్డం అంటే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆ ఐదు పుష్ప బాణములను చూసి ధ్యానం చేస్తే తన్మాత్రల లౌల్యంకి గురి కాకుండా ఉంటాము. అందువల్ల మనము లలితా సహస్రనామాలు చదివేటప్పుడు కూడా పంచతన్మాత్ర సాయిక అన్నప్పుడు ఈ ఐదు లౌల్యాలకు ఆ పదం పంచతన్మాత్ర సాయిక అని మనం పలికేటప్పుడు అమ్మవారి రూపాన్ని ఒక్కసారి చూసి ఆమె చేతిలోని ఆ ఐదు పుష్ప బాణములను ఒక్కసారి చూసి ధ్యానం చేసుకుంటే మనము ఏ లౌల్యానికి గురికాము. ఇది ఈ పంచతన్మాత్ర సాయిక యొక్క అర్థము, వివరణ. మరి ఇప్పుడు నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల, దీని అర్థం తెలుసుకుందాము. తన యొక్క ఎర్రని కాంతుల యందు మునుగుచున్నటువంటి బ్రహ్మాండ మండలము కలిగి ఉన్నట్టది అని అర్థం. దేవి యొక్క స్వరూపం నుండి వెలువడినటువంటి ఎర్రని తేజస్సునందు ఈ బ్రహ్మాండం మునుగుచున్నది అని అర్థం ఇక్కడ గ్రహింపవచ్చు. అమ్మవారి రూపము ఎర్రని తేజస్సుతో ఉంటుందంట. అంతేగా ఉదయించే, నిన్న చెప్పుకున్నాం కదా ఉద్యద్వాన సహస్ర, ఉదయించే సూర్యుడు ఎటువంటి వర్ణంలో ఉంటాడు, అస్తమించే సూర్యుడు ఎటువంటి వర్ణంలో ఉంటాడు, అమ్మవారి వర్ణం కూడా అంతే అరుణకాంతితో వెలుగొందుతూ ఉంటుంది. అటువంటి అరుణకాంతి కలిగినటువంటి బ్రహ్మాండ మండలము తనలో కలిగినటువంటి అమ్మ అని ఇక్కడ మనం అర్థం చెప్తున్నాము. దేవి యొక్క స్వరూపం నుండి వెలువడినటువంటి ఎర్రని తేజస్సునందు ఈ బ్రహ్మాండము మునుగుచున్నది అని ఇక్కడ అర్థము. అది మూడవ శ్లోకానికి అర్థము. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత, ఇది నాలుగవ శ్లోకము. ఇక్కడ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, పేర్లోనే పువ్వులు ఉన్నాయి. చంపక అంటే సంపంగి పువ్వు, అశోక అంటే అశోక పువ్వు, పున్నాగ అంటే పున్నాగ పువ్వు, సౌగంధి అంటే అదొక పువ్వు, సౌగంధి పుష్పము. ఇలా ఈ ఐదు, ఈ నాలుగు, సంపంగి, అశోక, పున్నాగ, సౌగంధి, ఈ నాలుగు పుష్పముల చేత, పుష్పముల నుంచి వచ్చే పరిమళ భరితమైనటువంటి వాసనలుతో ఆమె కేశములు ఎప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉంటాయంట. ఆ పరిమళము ఆమె జుట్టు, కేశములు అంటే ఇక్కడ జుట్టు. ఈ పుష్పములు అమ్మవారు ధరించి ఉంటుంది. ఆ పుష్పముల నుంచి వచ్చే పరిమళముల వల్ల ఆ కేశములు కూడా అవే పరిమళము వస్తుంటాయి. అటువంటి కేశములు కలిగి ఉన్నటువంటిది అని ఇక్కడ అర్థము. సంపంగి, అశోక, పున్నాగ, సౌగంధి పుష్పముల చేత పరిమళ భరితమైనటువంటి కేశములు కలిగి ఉన్నటువంటిది అని అర్థం. దేవి యొక్క కేశములను ఈ పుష్పములు పరిమళ భరితమును చేయుచున్నాయని అర్థం. తర్వాత కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత,
అమ్మవారి కిరీటము గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. అమ్మవారి కిరీటము ఎలా తయారు చేస్తుంటుంది? పద్మరాగమణులచే అలంకరింపబడినటువంటి కిరీటమును ఆ అమ్మ ధరించి ఉంటుంది. కురువిందం అనగా ఏంటి? ఇక్కడ ఎర్రగా ఉండునట్టిది, ఎర్రగా ఉండే శిలల నుండి పుట్టునది పద్మరాగమణి. ఎర్రగా ఉండే శిలల నుంచి పద్మరాగమణి పుడుతుంది. అటువంటి పద్మరాగమణుల చేత అలంకరించబడి కనక కనత్కోటీరమండిత అంటే కనకమయం స్వర్ణమయమైన కిరీటమును పద్మరాగమణులతో పొదగబడినటువంటి స్వర్ణమయ కిరీటమును దేవి తన శిరస్సునందు ధరించి ఉన్నది అని అర్థం. కురువిందమని శ్రేణి కనత్కోటీరమండిత, దాని అర్థము అదనమాట. పద్మరాగమణులతో అలంకరింపబడినటువంటి స్వర్ణమయ కిరీటమును దేవి తన శిరస్సునందు ధరించి ఉన్నది అని అర్థం. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే అడగచ్చు. థ్యాంక్ యూ.